మోనాల్ గజర్ తెలుగులో ఐదారు సినిమాలు చేసిన మోనాల్ గజర్ కి పేరు తీసుకొచ్చిన చిత్రాలైతే సుడిగాడు, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి. అయితే బ్రదర్ ఆఫ్ బొమ్మాలి చిత్రం తర్వాత మోనాల్ గజర్ తెలుగు సినిమాల్లో కనిపించడం మానేసింది. సొంత రాష్ట్రం గుజరాత్ కి వెళ్లిపోయి అక్కడ మళ్లీ ఆడిషన్స్ ఇచ్చి హీరోయిన్ గా సినిమాలు చేసింది. అయితే తెలుగులో ఆఫర్స్ వస్తున్నప్పటికీ 2015 తర్వాత మోనాల్ సౌత్ ఇండస్ట్రీని వదిలేయడానికి ఓ బలమైన కారణమే ఉంది. తన ప్రియుడితో 5 ఏళ్ల పాటు డేటింగ్ లో ఉన్న మోనాల్ అతనితో బ్రేకప్ కావడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. దీంతో సౌత్ లో ఇక సినిమాలు చేయకూడదని డిసైడ్ అయ్యి తన సొంత రాష్ట్రం వెళ్లిపోయింది మోనాల్. అయితే తాజాగా తన ప్రియుడు ఎవరు, ఎందుకు విడిపోవాల్సి వచ్చిందన్న దానిపై ఓపెన్ అయింది మోనాల్. అంతేకాదు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్నాళ్ళు తన మనసులో ఉన్నది ఏ అని చెప్పిన మోనాల్ కొన్నాళ్ళు ఏ అంటూ అభిజిత్ అని, మరికొన్నాళ్ళు అఖిల్ అని రకరకాలుగా చెప్పుకున్నారు. ఇక మోనాల్ కూడా ఏ అంటూ యాపిల్ అని ఏ పేరుతో ఉన్న వ్యక్తిని దాటవేసింది. అయితే తాజాగా ఏ అంటే ఆర్యన్, అతను నా మాజీ ప్రియుడు అని చెప్పకనే చెప్పింది. మోనాల్ మాజీ ప్రియుడు ఆర్యన్ గురించి చెబుతూ, సుడిగాలి సినిమా తర్వాత నాకు మలయాళం ఆఫర్ వచ్చింది. 2013 తమిళ ఆఫర్స్ వచ్చాయి. 2014 వరకు తమిళ్లో సినిమాలు చేశా. ఆ తర్వాత 2015 మళ్లీ బ్రదర్ ఆఫ్ బొమ్మాలి ఆఫర్ వచ్చింది. ఆ సినిమా 2016 రిలీజ్ అయింది. ఆ టైంలో నేను ఒక వ్యక్తితో రిలేషన్షిప్ లో ఉన్నాను. అతడితో డేటింగ్ చేశాను. అతడి పేరు ఆర్యన్. అతనితో 5-6 ఏళ్లు డేటింగ్ చేశా. కొన్నేళ్లు రిలేషన్షిప్ లో ఉన్న తర్వాత టఫ్ టైం నడిచింది. 2016 బ్రేకప్ అయింది. ఆర్యన్ సౌత్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కావడం వల్ల నేను మళ్లీ గుజరాత్ వెళ్లిపోయా. అక్కడ గుజరాతీ సినిమాలు చేసుకున్నా. రిలేషన్షిప్ ఫెయిల్ కావడం వల్ల తెలుగులోకి రావడం ఇష్టం లేక ఇక్కడ సినిమాలు చేయలేదు కొన్నాళ్ళు. ఆ రిలేషన్షిప్ వల్ల నా మీద నాకు కాన్ఫిడెన్స్ పోయింది. తెలుగులో హీరోయిన్ గా సినిమాలు చేసినా గుజరాతీలో సినిమా ఆఫర్స్ కోసం మళ్లీ ఆడిషన్స్ కి వెళ్లేదాన్ని. చూడ్డానికి నేను గుజరాతీ అమ్మాయిలా ఉండను, సౌత్ అమ్మాయిలా కనిపిస్తాను, అందుకే గుజరాతీలు సినిమాల కోసం కష్టపడాల్సి వచ్చింది అంటూ తన బ్రేకప్ లవ్ స్టోరీ గురించి చెప్పింది మోనాల్. అంతకుముందు కూడా తన మాజీ ప్రియుడు గురించి చెప్పుకొచ్చిన మోనాల్, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి సినిమా రిలీజ్ అయింది, అదే టైంలో నేను డిప్రెషన్ లోకి వెళ్లిపోయా, నా బాయ్ ఫ్రెండ్ తో సెక్సువల్ రిలేషన్షిప్ బ్రేకప్ అయింది, దీంతో నేను గుజరాత్ కి షిఫ్ట్ అయ్యా, మళ్లీ సౌత్ ఇండియాకి రాకూడదని అనుకున్నా, ఎందుకంటే నా బాయ్ ఫ్రెండ్ సౌత్ ఇండియన్, అతను మలయాళ ఇండస్ట్రీకి చెందినవాడు, మలయాళ సినిమా చేస్తున్నప్పుడే మా ఇద్దరి మధ్య రిలేషన్ ఏర్పడింది అని చెప్పింది. ఇంతకీ ఆర్యన్ ఎవరు, వీరిద్దరు కలిసి చేసిన సినిమా ఏంటి అనే విషయానికొస్తే, మోనాల్ మాజీ ప్రియుడు, మలయాళ హీరో, ఇద్దరు కలిసి 2012 డ్రాకులా అనే మలయాళ 3D సినిమాలో నటించారు. ఇదే సినిమాను తెలుగులో పున్నమి రాత్రిగా అనువాదం చేశారు. ఈ సినిమా 2016 తెలుగులో విడుదలైంది. శ్రద్ధాదాస్, సుధీర్ సుకుమారన్, ఆర్యన్, ప్రభు, నాసర్ తదితరులు నటించారు. మోనాల్, ఆర్యన్ కలిసి నటించిన చిత్రమే ఈ పున్నమి రాత్రి. తన మాజీ ప్రేమికుడు మలయాళ హీరో అని, అతని పేరు ఆర్యన్ అని మోనాల్ చెప్తుండగా వీరిద్దరి కాంబినేషన్ వచ్చిన ఆ మలయాళ చిత్రమే డ్రాకులా. ఈ చిత్రం తెలుగు, మలయాళంతో పాటు తమిళ్లో కూడా నాన్గం పిరాయి పేరుతో విడుదలైంది. ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.